వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ నేను లక్ష్మణ్ ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉధృత వాతావరణం నెలకొంటుంది ఆడుదాం ఆంధ్రాలో యువత పెద్ద ఎత్తున కుర్చీలతో కొట్టుకోవటం కర్రలతో కొట్టుకోవటం జరుగుతుంది అంటే ఎన్నో ఎన్నో రకాల గేమ్స్ ఉండగా ఈ కుర్చీల ఆట ఏంటనేది ఇప్పుడు చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న క్రమం కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో ఈ నిన్న కబడ్డీ గేమ్స్లో తలెత్తిన వివాదం పెద్ద ఎత్తున చిలికి చిలికి గాలి వనరుగా మారి ఐదుగురు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన పరిస్థితి కనిపిస్తుంది గే క్రీడల్లో కూడా గేమ్స్లో కూడా పెద్ద ఎత్తున వివక్ష చూపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు విపక్షాలు ఎందుకు గేమ్స్లో కూడా ఈ పక్షపాతం అంటే పేరు చివరిన రెండు అక్షరాలు ఉంటే మిగతా వాళ్ళందరూ ఆ గేమ్లో ఆడకూడదు బహుమతులు కూడా వారికే రావాలా ఏంటి ఈ పార్టీ పక్షపాతం యువతని జాగృతి చేయడానికి వాళ్ళు నూతన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని తీసుకురావడానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతుంటాయి అది ప్రభుత్వం పర్యవేక్షిస్తుంటది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ డిస్క్రిప్షన్ లో ఉన్న ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి పర్యవేక్షించటం ఏంటి పార్టీల్లో రాజకీయ క్రీడల్లో రాజకీయాలు ఏంటి అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్ని రకాల పార్టీలకు సానుభూతి పరులుగా ఉంటారు అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా నోటర్లుగా ఉన్న యువ యువకులు వచ్చి ఆడదాం ఆంధ్రాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఆడుతుంటారు ఆడుతున్నప్పుడు అందులో రాజకీయాలు ఎందుకు రాజకీయాలు చేయటం ఎందుకు మాకులో మా వర్గం మా పార్టీ వారు వాళ్ళే గెలవాలి లేకపోతే వాళ్ళకే బహుమతులు రావాలని చెప్పే వివక్ష తీసుకురావటం ఎందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఏదైతే వాళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సంబంధించిన గేమ్స్ వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ గేమ్స్ ఆడుతున్నా ఏ గేమ్ ఆడినా కానీ బహుమతులు మాకే రావాలంటే చెప్పి అధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఈ గేమ్స్లో రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేని విషయం ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రభుత్వ అధికారులు దీన్ని పర్యవేక్షించ విషయం అలా వాళ్ళ యొక్క అధికారం ఏదైతే పర్యవేక్షణ అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ గొడవలకు తావిస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న విషయం అయితే కుర్చీలు విసిరేసుకుంటున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో యువత ఆ విధంగా రెచ్చిపోవడానికి రాజకీయాల కారణం కాదా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందరి జీవితాలతో ఆడుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో దానిని ట్యాక్ చేస్తూ ఇప్పుడు ఆర్ధ ఆంధ్రలో రేగిన గొడవలకు సంబంధించి లేకపోతే కొట్టుకున్న విధానాన్ని చూపిస్తూ దాన్ని ట్యాగ్ చేస్తూ విపక్షాలు ఇప్పటికే ఒక క్యాంపెయిన్ అయితే సోషల్ మీడియాలో రన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అందరి జీవితాలతో ఆడుకున్నావు ఇంకా విద్యార్థుల జీవితాలతోనూ యువకుల జీవితాలతో కూడా ఇంకా మిగిలి ఉందా క్రీడల్లో కూడా రాజకీయం అంటూ చెప్పి ట్యాగ్ చేసి వాళ్ళు వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇసుకతో ఆడుకున్నావు మద్యంతో మా మానవుల యొక్క జీవితాన్ని ఆడుకున్నావు మద్యం కొత్త పాలసీ విధానంతో మీరు చేసిన దందాలు మీరు చేస్తున్న వ్యాపారంతో ఎంతోమంది జీవితాలు పాడైపోయాయి రోడ్డును పడ్డాయని చెప్పి దాన్ని మెన్షన్ చేస్తూ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతు వైరల్ చేస్తున్నారు మరోవైపు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు మరోవైపు యువతతో ఉద్యోగాలు లేక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఇలా అన్ని అన్ని వర్గాల వారి ఆడుకుంటూ చేస్తున్న మీ మీ విధానాలు మీ ప్రభుత్వ విధానాలు మీ ఆలోచనలు ఇప్పుడు విద్యార్థుల జీవితాల్లో కూడా మీరు మంటలు రేపడానికి ఆరుదమ్ ఆంధ్ర పేరుతో ఈ విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల వారు లేకపోతే ఈ ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే మీరు చేస్తున్న ఈ క్రమాలు మీరు చేస్తున్న ఇటు ఇటువంటి అకృత్యాలు ఇంకా ఎన్ని ఎన్ని చూడాల్సి వస్తుంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని రాజకీయాలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన క్రీడల్లో కూడా ఇటువంటి రాజకీయాలు ప్రవేశించి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారో విద్యార్థుల స్థాయి కూడా తెలిసే విధంగా ఆడుదామా ఆంధ్రాలో ఈ తరహా సాంప్రదాయాన్ని తీసుకురావడం విద్యార్థులకు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అర్థమవుతున్నట్టుగా కనిపిస్తుంది